హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ రోజా స్మార్ట్ అండ్ స్వీట్. నేను ఈరోజు ఇవన్నీ వేసుకుని ఎందుకు కూర్చున్నాను అనుకుంటున్నారా? నిన్న తీర్థానికి వెళ్ళాము. సంక్రాంతికి నర్సాపూర్ దగ్గరలో ఒక తీర్థం జరుగుతుంది అన్నమాట. అక్కడికి వెళ్ళాం నిన్న మా మర్దలు, మా చెల్లి వాళ్ళు, మా తమ్ముడు మేమందరము. అక్కడ ఏమేమి కొనుక్కున్నామో చూపిస్తాను మీకు. ఇవి వచ్చేసి మా సెల్ఫ్ ఉంది కదా వెనకాల, అది ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ఫ్లవర్ వాస్ కొనుక్కొచ్చి పెడతానమాట. అప్పుడు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఆ వీడియోలో చూపించాను కదా లాస్ట్ ఇయర్ కొన్నవి. ఇవైతే నిన్న కొనుక్కొచ్చాను, ఇవి కొత్తవి. ఇవి రెండు కలర్స్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కొనుక్కొచ్చాను. ఇంకొక జోక్ ఏంటంటే, పీస్ మిఠాయి తీసుకున్నాను తిందామనేసి, అది మార్నింగ్ తిందాం కదా అనేసి అలా పెట్టేస్తే చూడండి ఎలా అయిపోయిందో పీస్ మిఠాయి. చాలా ఇష్టంగా కొనుక్కున్నాను కానీ ఇది మొత్తం పెద్దగా అయిపోయింది. ఇంకా బ్యాంగిల్స్ చూపిస్తాను. బ్యాంగిల్స్ దగ్గరికి చూపించలేదు. బ్యాంగిల్స్ నన్ను కూడా చూపించేసలేదు. ఈ బ్యాంగిల్స్ ఏమో మా పద్మజాకి కొన్నాను, తను కొనుక్కున్నది. ఇవి వచ్చేసి 100 రూపీస్, చాలా బాగున్నాయి. రెండు చేతులకి అన్నమాట, ఇవి తను కొనుక్కున్నది. అంటే నా దగ్గర ఎందుకున్నాయంటే అందరం ఒకసారే కొనుక్కున్నాం కదా, అందరివి నా దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు ఎవరి వాళ్ళకి ఇచ్చేద్దాం అనేసి నా దగ్గర ఉన్నాయన్నమాట. సేమ్ ఇలాంటివే నేను కూడా లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, సేమ్ ఇదే కలరు. కానీ నావైతే ఇలా అన్నీ సింగిల్గా వస్తాయన్నమాట. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్ చేసి చెప్పండి. ఇవైతే కొత్తగా వచ్చినాయి అన్నమాట ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ అయితే లేవు ఇలాంటివి సింగిల్గా. డ్రెస్సెస్కి వాటికి అయితే చాలా బాగుంటాయి. ఇవేమో మా చెల్లి తీసుకుంది, మా చింతలు తీసుకుంది అన్నమాట. ఇవి ఇవి కూడా 100. అంటే అక్కడ ఏవి తీసుకున్నా 100, చిన్నపిల్లలవైనా పెద్దపిల్లలవైనా పెద్దోళ్ళైనా ఏవైనా 100 అన్నమాట. ఇంకా హెయిర్ బ్యాండ్స్ అన్నీ తీసుకున్నాము నేను, పద్మజ, మా చింతల్లి, అందరము 3 ఇవి తీసుకున్నామన్నమాట హెయిర్ బ్యాండ్స్. రింగ్స్ అయితే ఇవి హెయిర్ రింగ్స్, ఒకటి చింతల్లికి ఒకటి నాకు, సేమ్ ఒకటే తీసుకున్నామన్నమాట ఇద్దరము. ఇవైతే కాలేజీకి పెట్టుకెళ్ళడానికి అనేసి పద్మజది క్లిప్. ఈ క్లిప్ వచ్చేసి 60 రూపీస్. అన్నీ చాలా అంటే బాగా ఎక్కువ రేట్లు ఉన్నాయన్నమాట. అంటే మేము స్టార్టింగ్లో వెళ్ళాం కదా అందుకనే బాగా ఎక్కువ రేట్స్ చెప్తున్నారు. మేబీ అది తీసేసి టయానికి 5వ రోజు 6వ రోజు అలాగ తగ్గించొచ్చేమో. మేమైతే తీసుకున్నాం. ఈ రింగ్స్ కూడా నేనే తీసుకున్నాను. ఇవేమో 150 రూపీస్. ఈ రింగ్స్ బాగున్నాయి కదా. ఇంకా ఈ బుట్టలు తీసుకున్నాను నేను. ఇవి డ్రెస్సెస్ మీదకి బాగుంటాయి కదా అనేసి ఈ బుట్టలు తీసుకున్నాను. తీసుకున్నాము సరికొకటి ఈ చిన్న క్లిప్స్. ఇంకా ఇవైతే గోడ మీద పెట్టడానికి అనేసి వాల్కి ఇవి ఇవి 2 కలర్స్ తీసుకున్నాను. ఇంకా పెట్టలేదు, పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియో చేసినప్పుడు చూపిస్తానన్నమాట. ఇవేమో పీకాక్స్, ఇవి కూడా వాల్కి ఈ పీకాక్స్ తీసుకున్నాను. ఇది 30 రూపీస్ అంతా తీసుకున్నాడు దీనికి ఒక్కదానికి. అవి 3 పేర్స్ తీసుకున్నాను. ఇంకా ఈ పోస్టర్స్ 2 తీసుకున్నాను పిల్లలవి. ఇది ఇది ఒకటి బ్రెఫైకే చూపి. ఇంకా ఇది ఒక పోస్టర్ తీసుకున్నాను. ఇంకా మేము ఇంకా జెయింట్ వెళ్ళి ఎక్కాము. ఇంకా అలా అలా ఒక డ్రింక్ తాగి మేబీ ఒక 2-3 అవర్స్ అలాగే తిరిగేసి వచ్చేసాము. అక్కడ గుడులు అవన్నీ ఉంటాయి, మేమైతే అటు సైడ్కి వెళ్ళాం కాబట్టి అటు వెళ్ళలేదు. ఎక్కడ అక్కడ ఏమేమి షాప్స్ ఉన్నాయి ఏంటి అనేసి వీడియో మొత్తంలో ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో మొత్తం చూడండి.
లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తే కనుక. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.